जय तेलंगाना, जय तेलंगाना। వినపడట్లే, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు, పెద్దలు, ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, మైనింగ్ శాఖ మంత్రివర్యులు, అన్నిటికన్నా ఎక్కువ మై హీరో, మై ఇన్స్పిరేషన్ కేటీఆర్ అన్న గారికి నిజామాబాద్కి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, సోదరులు బిగాల గణేష్ గుప్తా గారికి, సోదరులు ఆర్మూర్ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరులు షకీల్ గారు, షకీల్ అహ్మద్ గారికి, బోధన్ శాసనసభ్యులు, అట్లానే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు, బాల్కొండ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు జుక్కన్ శాసనసభ్యులు అన్నగారు షిండే అన్నగారికి, మన నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారు దఫేదార్ రాజు గారికి, ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు పెద్దలు గంగాధర్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ గారు పెద్దలు అన్న రాజేశ్వర్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి గంగారెడ్డి గారికి, అలీంభాయ్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ మేయర్ గారు ఆకుల సుజాత గారికి, వేదిక మీద రాష్ట్ర కమిటీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు విద్యాసాగర్ రావు గారు, అట్లానే విఠల్ రావు గారు, గౌరవనీయులు పెద్దలు రామకిషన్ రావు గారు, మోహన్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ గారు గంగాధర్ పట్వారి గారు, మరి వేదిక కిటుపక్కన టీ హాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి వివిధ సంస్థల అధిపతులందరూ కూడా ఉన్నారు. వారందరికీ నిజామాబాద్కి స్వాగతం. మరి వారందరినీ నిజామాబాద్ తీసుకురావడంలో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి మహేష్ బిగాల గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మరి వేదిక మీద ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణ కౌన్సిలర్లకు, నాయకులకు, జిల్లా వ్యాప్తంగా తరలివచ్చినటువంటి నాయకులకు, అందరికన్నా ఎక్కువగా మరి వేదిక ముందున్నటువంటి నిప్పురవ్వ లాంటి నిజామాబాద్ విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. నిజానికి ఈ కార్యక్రమం పెట్టిందే నిజామాబాద్ విద్యార్థుల కోసం. ఎట్లా అయితే మా గణేష్ బిగాల గారు చెప్పారో, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, వీఆర్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అని చెప్పారు. మరి దానికోసమే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి, తెలంగాణ కోసం ఉద్యమం చేసింది మీకోసమే, తెలంగాణ తెచ్చుకున్నది మీకోసమే, తెలంగాణలో చేసే ప్రతి ఒక్క పని రేపటి తెలంగాణ పిల్లలంతా బాగుండాలని, అంటే మీరందరూ బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలనే ప్రతి ఒక్క పని కూడా చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఇవాళ గౌరవనీయులు అన్న కేటీఆర్ గారు కూడా మరి హైదరాబాద్ నుండి కేవలం టీ హబ్ ఇనాగ్రేట్ చేయాలి, టీ హబ్ అనేటటువంటి ఈ కార్యక్రమంలో, ఇనాగ్రేషన్ కార్యక్రమంలో నిజామాబాద్ విద్యార్థులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికే వారి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అంతకుముందు మనం యునైటెడ్ ఏపీలో ఉన్నాం. ఏపీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ అన్న, ఐటీ అన్న కేవలం హైదరాబాద్, ఎవరు ఇక్కడ నిజామాబాద్లో ఎంత పెద్ద చదువులు చదువుకున్నా అయితే హైదరాబాద్ పోయి ఉద్యోగం చేయాలి, లేకపోతే పూణే పోవాలి, బెంగళూరు పోవాలి, బాంబే పోవాలి, ఇటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ చుట్టూ కాదు, తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇండస్ట్రీ రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సూచన చేయడం జరిగింది. దాంతో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా మనం జోనింగ్ చేసుకున్నాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మొత్తం వరంగల్లో ఉంటుంది, అదేవిధంగా ఐటీ అంటే మరి అన్ని జిల్లాల్లో పిల్లలు చదువుతూ ఉన్నారు కాబట్టి ఎక్కడికి కంపెనీస్ రావడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడంతా కూడా ఐటీ హబ్స్ పెట్టి ముఖ్యంగా యువతరంలో ఉండేటటువంటి మంచి ఆలోచనలను మోటివేట్ చేసి వారికి ఒక చేయూతనిచ్చి ఆ ఆలోచన ఒక కార్యరూపం దాల్చాలని ఆలోచన. మన కేటీఆర్ అన్న ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, వాట్సాప్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరం వాడతాం, వాడతారా? కానీ ఆ వాట్సాప్ అనేటటువంటి ఒక చిన్న అప్లికేషన్, చిన్న ఆలోచన ఇక్కడ నిజామాబాద్ నుండి కూడా ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, కానీ ఇండియాలో ఎక్కడి నుంచైనా ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, కానీ అది ఎక్కడో వేరే దేశంలో ఎవరో చేయడం, అక్కడ వాళ్ళకి సహాయం అందడం, ఒకవైపు ప్రభుత్వం నుండి ఇంకొక వైపు ఇండస్ట్రీ నుండి వారికి సహాయం అందడం,
దాంతో ఇవాళ ప్రపంచం అంతా కూడా వాట్సాప్ వాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ నిజామాబాద్లో ఐటీ హబ్ ప్రారంభిస్తున్నామంటే దాని వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం, రేపటి వాట్సాప్ నిజామాబాద్ నుండి రావాలి. రేపటి బిగ్గెస్ట్ ఐటీ రెవల్యూషన్ ఉంటే అది నిజామాబాద్ నుండి రావాలి. దానికోసమే ఇవాళ ఇక్కడ ఐటీ హబ్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అది అసాధ్యం కాదు. కొంతమంది సైలెంట్గా ఉన్నారు, డెఫినెట్గా అసాధ్యం కాదు. మనకి ఇక్కడ లివింగ్ ఎగ్జాంపుల్ ఉన్నారు, మన ఫనీ ఉన్నారు, ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఉన్నారు. వారందరికీ కూడా ఎప్పుడు ప్రభుత్వాల నుండి స్పెషల్ చేయూత, స్పెషల్ ఎంకరేజ్మెంట్ అంటూ రాలేదు. కానీ వాళ్ళంతట వాళ్ళే ఆలోచన చేసుకున్నారు, దానికి తగినట్టు అన్నిటినీ కూడా సమకూర్చుకున్నారు. ఇవాళ ఒక ఇండస్ట్రియలిస్ట్గా వాళ్ళు నిలబడ్డారు, ఇంకొక 10 మందిని కూడా నిలబెడతా ఉన్నారు. అటువంటిది ఇవాళ మన ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది. ఇవాళ ఐటీ చదువుకునే పిల్లలు కావచ్చు, ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, పాలిటెక్నిక్ చేస్తున్న పిల్లలు కావచ్చు, ఐటీఐ చేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐటీ హబ్లో టాస్క్ అనేటటువంటి ఇంకొక వింగ్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరు ఏం చదువుకున్నా సరే దానికి సంబంధించి ఒక ఫినిషింగ్ స్కూల్ లాగా రేపు ఇండస్ట్రీకి మనకు మధ్యలో ఎట్లా టైఅప్ జరగాలి. పాలిటెక్నిక్ చదివిన పిల్లలకి జాబ్కి వెళ్ళాలంటే రెజ్యూమే ఎట్లా రాయాలి అనేటటువంటి డౌట్ దగ్గర నుండి, ఇంటర్వ్యూలో ఏమడుగుతారు అనేటటువంటి డౌట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అనుమానమే ఉంటుంది. ఎవరిని అడగాలనో తెలియదు, అన్నిటికీ ఒకటే సొల్యూషన్, గూగుల్ మాతను అడగాలి అనుకుంటారు. కానీ గూగుల్ మాతని ప్రపంచమంతా అడుగుతారు. సో మనకి ఇండివిజువల్గా కస్టమైజ్డ్గా మన నేచర్కి తగ్గట్టుగా, మన టాలెంట్కి తగ్గట్టుగా, మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా గూగుల్ మీకు సమాధానం ఇవ్వదు. కానీ ఈ ఐటీ హబ్లో పెట్టేటటువంటి టాస్క్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, నిజామాబాద్లో ఉండేటటువంటి యువతీ యువకులు మీరు ఏం చదువుకున్నా సరే అక్కడికి వెళ్ళి దానికి తగ్గ ట్రైనింగ్, దానికి తగ్గట్టుగా ఇండస్ట్రీ రెడీ మనం ఎట్లా ఉండాలి అనేటటువంటి ఆలోచన అంతా కూడా మీకు చెప్తుంది. మీకు ఒక ఫ్రెండ్ లాగా, గైడ్ లాగా, ఫిలాసఫర్ లాగా ఈ ఐటీ హబ్లో పెట్టేటటువంటి టాస్క్ అనేటటువంటి ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తుంది. ఐటీ హబ్ అంటే ఉట్టి ఐటీ వాళ్ళకేనేమో మాకేం లేదు అని మిగతా స్టూడెంట్స్ అనుకోకుండా అందులోనే టాస్క్ అనేటటువంటిది కూడా పెట్టినాం. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. టాస్క్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్తో పిల్లలు సెల్ ఫోన్ రిపేర్ చేసుకోవడం, సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేసుకోవడం, ఐటీఐ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్థాయిలో చదువుకున్నటువంటి వారికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చేటందుకు ఈ టాస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ జానర్ విద్యార్థులైనా సరే, ఏ సబ్జెక్టు చదువుకుంటున్నా సరే, రేపటినాడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవడానికి మనకి కార్యక్రమం మరి చాలా పనికొస్తుంది. ఇవాళ ఐటీ హబ్కి చాలామంది మరి ఇంట్రెస్ట్ ఉండి ఎంఓయూస్ చేసుకోవడానికి వచ్చినారు. వారందరికీ కూడా నిజామాబాద్ విద్యార్థులందరి తరఫున నేను మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు ఒక కాన్ఫిడెన్స్, మన దగ్గరే మరి ఉద్యోగాలు దొరుకుతాయి, ఎక్కడికో పోయే పని లేదని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రూరల్ షోర్స్ అనేటటువంటి ఒక బీపీఓ కూడా సెప్టెంబర్ 30th రోజున ఇదే మన నిజామాబాద్లో సుధీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 100 మందితోని సెప్టెంబర్30 ప్రారంభం అవబోతా ఉన్నది. దానికి కూడా మళ్ళీ రామన్నను కూడా రమ్మని ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ అందరి తరఫున వచ్చి. దట్ విల్ బి అ హంబుల్ బిగినింగ్. ఒక 100 మందితో ప్రారంభం అవుతుంది, ఫ్యూచర్లో 300 మంది దగ్గరికి వెళ్తుంది. బ్లెస్సింగ్స్ వస్తున్నాయి దేవుడి దగ్గర నుంచి, ఇబ్బంది ఏం లేదు. మరి దాంతోపాటు మీ అందరికీ ఒక మంచి వార్త నేను చెప్పాలి. మన నిజామాబాద్లో ఎయిర్పోర్ట్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా రామన్న గారి ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్కి జాగ్రాన్పల్లిలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభమైనాయి. తప్పకుండా విజయం సాధిస్తామని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఒక స్పోర్ట్స్ స్టేడియం కూడా రామన్న ఆలోచననే. ఆల్మోస్ట్ ఒక 9 crore రూపీస్తోని ఒక స్టాండ్ అలోన్ స్పోర్ట్స్ స్టేడియం వస్తుంది. గణేష్ అన్నతోని నేను కొట్లాడి మరీ సపరేట్గా ఒక 3 crore ఓన్లీ విమెన్కి ఒక స్పోర్ట్స్ స్టేడియం మేము కడతా ఉన్నాం. దానికి కూడా మనందరికీ చాలా అద్భుతంగా నిజామాబాద్లో మనకు ఫెసిలిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ కావచ్చు, మీరు పర్స్యూ చేయాలనుకున్న ఏ గేమ్స్ అయినా కూడా ఉమెన్కి సపరేట్గా స్పోర్ట్స్ స్టేడియం నిజామాబాద్లోనే తెలంగాణలో మొదటిసారి రాబోతా ఉంది. దాంతోపాటు ఒక మంచి బస్ టర్మినల్, ఒక ఇంటిగ్రేటెడ్ బస్ టర్మినల్ ఒక 25 crore
శాంక్షన్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని మీ అందరి తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడున్న బస్టాండ్ నిజామాబాద్ లో చాలా చిన్నగా ఉంది, పక్కకే మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఆ బస్టాండ్ ల్యాండ్ మొత్తం మెడికల్ కాలేజ్కి ఇచ్చి సపరేట్గా మంచిగా ఒక బస్టాండ్ని నిజామాబాద్లో కట్టుకోబోతా ఉన్నాం. దానికోసం ఒక 25 కోట్లు మంజూరు చేయవలసిందిగా నేను అన్నగారిని కోరుతా ఉన్నాను. దీంతోపాటు మరి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమైనా తప్పకుండా చెప్పాలి, ఎందుకంటే మీ అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటే, మన జిల్లా అభివృద్ధి గురించి మీకు తెలుసుంటే, మీరు మీ పేరెంట్స్కైనా ఇంకొకరికైనా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇదివరకే నిజామాబాద్లో 100 crores తోని ఆర్మూర్ దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో 42 crores తోని మనము స్పైస్ పార్క్ని కూడా మరి ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు మన నిజామాబాద్లో లైబ్రరీ ఉన్నది, చాలా పాతది పబ్లిక్ లైబ్రరీ, 1953. దాంట్లో నేను రామన్నన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రేపటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఇంటర్నేషనల్లో రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ కోసం, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే మంచి డిజిటల్ లైబ్రరీ మా స్టూడెంట్స్ అందరికీ కూడా అవసరం కాబట్టి దానికి ప్రత్యేకంగా మీరు బడ్జెట్ పెట్టి ఈ లైబ్రరీని, నిజామాబాద్ లైబ్రరీని అప్గ్రేడ్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి రేపటి నాడు విద్యార్థులందరూ కూడా మనం ఇప్పటిదాకా అనుకున్నట్టు తెలంగాణ రాకముందు ఒక రకం, ప్రభుత్వాలు ఏదో చేసినాయి పోయినాయి వస్తున్నాయి పోతున్నాయి, కానీ తెలంగాణ వచ్చినాక ఇంకొక రకం, వచ్చిన రాష్ట్రాన్ని మనమే ఏలుకోవాలి. రేపటి నాడు మన తెలంగాణలో ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా పోలీస్ శాఖ అయినా ఎందులో అయినా ఉండాల్సింది మీరే కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతి పనిలో మీరు కూడా పార్టిసిపేట్ కావాలి, అప్పుడే ఇది పార్టిసిపేటివ్ డెమోక్రసీ అవుతుంది, చాలా మంచిగా మన తెలంగాణ దేశం మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అందుకనే ఇవాళ ఇక్కడికి విద్యార్థులతో పాటు కాలేజ్ కరెస్పాండెంట్స్ని కూడా ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినాం. ఇప్పుడు మీ అందరికీ ఈ పార్టిసిపేటివ్ డెమోక్రసీలో భాగంగా నేను ఒక ఛాలెంజ్ చేయబోతా ఉన్నాను, మరి మీరందరూ యాక్సెప్ట్ చేస్తారో లేదో చెప్పాలి నాకు. రెడీయా ఛాలెంజ్కి? తెలియకుండానే రెడీయా? అంతేనా? ఛాలెంజ్ ఏంది అంటే, ఇవాళ ఇక్కడ ఎన్ని కాలేజెస్ నుండి స్టూడెంట్స్ వచ్చినారో ఆ కరెస్పాండెంట్స్ కూడా వాళ్ళని కూడా కలుపుకొని ప్రతి కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళంతమంది మొక్కలు నాటాలి, ఓకేనా? మీ కాలేజీలో ప్లేస్ లేకపోతే పక్కనున్న కాలనీలో లేదా పక్కనున్న ఊర్లో ఏదన్నా ఒక ప్లేస్ని అడాప్ట్ చేసుకొని పక్క నియోజకవర్గంలో పక్క ఊర్లో ఎక్కడైనా పర్వాలేదు, కానీ అన్ని మొక్కలు మీరు ఖచ్చితంగా నాటి రామన్నను నన్ను ట్విట్టర్లో తప్పకుండా ఆ ఫోటోస్తోని ట్యాగ్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. యాక్సెప్టెడా? యాక్సెప్టెడా? అయ్యో సగమే చేతులెత్తుతున్నాయి. థ్యాంక్ యూ. మరి మళ్ళా ఒకసారి నిజామాబాద్కి ఐటీ హబ్ని ఇచ్చి ఒక మంచి కళను తీసుకొచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు మనందరి అన్న రామన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజామాబాద్ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో అన్న మాది 3rd largest సిటీ అన్న తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ తర్వాత, కాబట్టి ఫ్యూచర్లో ఏమన్నా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే, కొత్త ప్రాజెక్ట్స్ ఉంటే కరీంనగర్ గురించి కాకుండా నిజామాబాద్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని మిమ్మల్ని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.